సో వాయిస్ మది చాయిస్ మీది ప్రోగ్రాంలో మనం అడిగే క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఆన్సర్ చేయడానికి ఇక్కడ చాలామంది రెడీగా ఉన్నారు ఉమ్మడి కుటుంబంలో హ్యాపీ లైఫ్ ఉంటుందా సెపరేట్గా ఉంటేనే ఉమ్మడి కుటుంబం బాగుంటుంది పిల్లలు కానీ చెల్లెలు కానీ అందరు అందరు కలిసి ఉంటేనే బాగుంటుంది కలిసి ఉంటే బాగుంటుందని ఎవడు కలవడు చేయడు కాంపిటీషన్లు వాడు చెప్పినాడకి ఇవి అంతే కదయ్య ఓకే ఓకే సో చెప్పండి ఉమ్మడి కుటుంబమే మంచిదే ఉత్తగా ఉన్నా కదా వేస్టే కదా సార్ అందరు ఒక జాలు ఉంటే మంచి సంతోషం అనిపిస్తుంది అది అందరు కలిసి ఉంటేనే బాగుంటుంది ఏ సమస్య అయినా కూడా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ సపరేట్ లైఫ్లో ఏమి ఉండదని చెప్తున్నా అంతే కదా సార్ డబ్బుకు విలువ ఉందా మనుషులకు విలువ ఒకప్పుడు మనుషులకు విలువ ఉండే ఇప్పుడు డబ్బు ఎక్కువైంది కాబట్టి డబ్బుకు విలువిస్తున్నారు డబ్బు ఉన్నోనికే విలువిస్తున్నారు లేదంటే అందరూ సమాజం ఉండాలి అందరు ఫస్ట్ సో మీరు వచ్చేసి మీ పర్సనల్గా మీరు డబ్బుకు విలువిస్తారా మనుషులకు విలువ మనుషులకే విలువిస్తాం మనుషు ఎందుకని మనుషులకు డబ్బు ఇవాళ ఉంటుందరే పోతుంది మనుషులు ఉంటారు కదా కలిసి ఉంటాం డబ్బు సాశ్వతం కాదు డబ్బు సాశ్వతం కాదు మనుషులు సాశ్వతం వెరీ గుడ్ మనీ ఈజ్ నాట్ పర్మనెంట్ అని చెప్తున్నారు ఫెంటాస్టిక్ యుగాంతం వచ్చి టుడే లాస్ట్ డే అనుకోండి ఈ రోజు కనుక లాస్ట్ డే అయితే మీరు ఏం చేస్తారు మీ లైఫ్ ఒక రోజు మనకి ఏమైనా కోరికలు ఉంటే తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఇక మనం చేసేది ఏం లేదు కదా ఏం చేసినా ఏం లేదు కాకపోతే మన కోరికలు అన్నీ తీసుకొని మన ఉండే మన పిల్ల పిల్లలతో అందరితో సంతోషంగా హ్యాపీగా గడిపి వెళ్ళిపోవాలి కోరిక తినడం తినడము చికెన్ మటన్ తినడం మాత్రం స్టార్ట్ చేసి కరోనా వచ్చి నుంచి ఇవి ఉంటామో పోతామో ఎందుకు సంపాదించడం లేదనేది ఓకే సో ఇంకా ఉన్నకాడి కూడా కానీ తృప్తి అమ్మ నాన్న భార్య పిల్లలతోటి తృప్తి ఉండాలి పోయాని యుగాంతం వచ్చినా కరోనా వచ్చినా ఏదైనా సరే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి ఉంటేనే చివరి క్షణాలు అనేది ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు అందరు కూడా మీరే కనుక సీఎం అయితే ఇప్పుడు వీళ్ళందరూ మీ తోటి సోదరులందరికీ ఎలాంటి న్యాయం చేస్తారు వీళ్ళందరికి అంటే అందరి సమాజానికి ఇప్పుడు మీ తోటి సోదరులు చాలా మంది ఉన్నారు రైట్ వీళ్ళందరికి మీరే కనుక సీఎం అయితే వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు నేనైతే వీళ్ళకు ఆల్రెడీ ఫస్ట్ బీసీ వర్గానికి చాలా తెలంగాణలో బీసీ వర్గం చాలా కింద పడి ఉన్నది కాకపోతే బీసీ వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి చాలా మంది ఎవరు చూస్తా బీసీ వర్గాన్ని చిన్న చూపు చూస్తారు ఎవరు చెప్పారు బీసీ వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారు అంటే మిగతా వర్గాలు అన్ని ఎలాంటి సబ్సిడీ పొందలేము మేము అందు గురించి మాకు బాధాకరంగా ఉంది చెప్పుకోలేకపోతున్నారు బీసీ వర్గం తరఫున చాలా ఆవేదన పొందుతారు చాలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మిగతా డ్రైవింగ్ కానీ డ్రైవింగ్ చేసుకోవడం కానీ ప్రైవేట్ వెహికల్స్ ఇలా టాక్సీ డ్రైవర్ ఇక్కడ వారం వారం రోజులు ఆగిపోతున్నాం ఒక్కొక్క వారం పది పది రోజులు 15 రోజులు 20 అయితే బీసీ వర్గం చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ క్వశ్చన్స్ అన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన ఏమన్నా చర్య తీసుకోవాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ కలెక్టర్ ఇప్పుడున్న సీఎం దృష్టికి కూడా ఇది పోవాలి మేము మాట్లాడిన మా మనోభావాలు వాళ్ళ దృష్టికి వెళ్ళి వాళ్ళు మాకు ఏమైనా న్యాయం చేస్తే ఇంకా మీ ఎస్ఎస్సీ ఛానల్ తరఫున మేము అందరికీ మీకు ఎస్ఎస్ ఛానల్కు మీకు కృతజ్ఞత చెప్తున్నాం తప్పకుండా అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్సీ డిజిటల్ ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి.